పాత నిబంధన గ్రంథంలో యోనా గ్రంథం మనందరికీ చాలా చాలా సుపరిచితమైన గ్రంథము. యోనా గ్రంథంలో వ్రాయబడిన యోనా ప్రవక్త యొక్క చరిత్ర లేదా నినివే పట్టణంలో దేవుడు చేసిన కార్యాలను గురించి ఒక మాటలు చెప్పాలంటే సండే స్కూల్ పిల్లలకు కూడా బాగా తెలుస్తుందండి. చేప కడుపులో 3 రోజులున్న వ్యక్తి ఎవరు అనగానే యోనా అని తడుముకోకుండా పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని గ్రంథంలో నుండి యోనా జీవితంలో యోనాకు దేవుడు అద్భుత కార్యం చేసిన తరువాత, మునుపెన్నడూ చేయని విధంగా చేప కడుపులో నుండి రెస్క్యూ చేయబడిన తరువాత, లేదా యోనాకు దేవుడు ఒక సెకండ్ ఛాన్స్, బ్రతకడానికి మరొక అవకాశం ఇచ్చిన తరువాత తన జీవితంలో జరిగిన సంఘటనలను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, అలాగే 4వ అధ్యాయము 4వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి యోనా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. చాలండి, నినివే అనే పట్టణము బహుజనులు ఉన్న పట్టణము. నినివే పట్టణంలో ఉన్న ప్రజలకు దేవుడు ఒక కీ మెసేజ్, ఒక ప్రాముఖ్యమైన వర్తమానము దేవుడు తన ప్రవక్త అయిన యోనాకు చెప్పి పంపించాడు. యోనా, నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను, నీకు ఒక పని ఇస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ అసైన్మెంట్. నువ్వు వెళ్ళి ఒక కఠినమైన మాట నినివే పట్టణానికి ప్రకటించాలి. నినివే పట్టణంలో ఉన్న ప్రజల యొక్క పాపము నా దృష్టికి బహు భయంకరమైనదని, వారి మీదకి నా తీర్పు రాబోతుందని వారికి ప్రకటించాలి అనే మాట చెప్పినప్పుడు నిజానికి చెప్పాలంటే యోనా భయపడిపోయాడండి. గుడ్ న్యూస్ చెప్పడానికి మనం పరుగులు పెట్టుకుంటూ వెళ్తాం, కానీ బ్యాడ్ న్యూస్ చెప్పాలనేసరికి చాలా ఆలోచిస్తాం. చూడండి, కొన్నిసార్లు మొన్న వారంలో మేము హైదరాబాద్లో ఒక సిస్టర్ని కలిసినప్పుడు ఆ సిస్టర్ చెప్తా ఉన్నారు, వారు యుఎస్ నుండి భారతదేశానికి వచ్చారు. ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే, మా దగ్గరలో ఉన్న మరొక కుటుంబము, ఆ యవనస్తుని యొక్క తల్లి ప్రభునందు నిద్రించారు, దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయారు. ఆ వార్త తనకి చెప్పడానికి తన భార్యకి ధైర్యం చాలట్లేదు, తన కలీగ్స్కి ఎవరికి ధైర్యం చాలనప్పుడు, నా భర్తకు కూడా ధైర్యం సరిపోనప్పుడు నేనే ఆ తమ్ముడికి ఫోన్ చేసి తన మనసును ముందుగా సిద్ధపరిచి, తన తల్లి భారతదేశంలో ఉన్న తన తల్లి ప్రభురాజ్యానికి వెళ్ళిపోయారు అనే వార్తను మరి ఎవరో ఒకళ్ళని చెప్పాలి కదండి. నేను ధైర్యం చేసి మరి తనకి ఎలా చెప్పాలి అని ప్రార్థన చేసుకొని తనకి చెప్పాను. చెప్పిన తర్వాత అబ్బాయి కుప్ప కూలిపోయాడు, చాలాసేపటి వరకు కోలుకోలేకపోయాడు, విన్న వార్తను జీర్ణించుకోలేకపోయాడు అని ఆ సిస్టర్ చెప్పారు. నిజమే, మంచి వార్తలు, గుడ్ న్యూస్, నీకు జాబ్ వచ్చింది, లేకపోతే నీకు దేవుడు పెళ్ళి సెటిల్ చేశాడు, లేకపోతే మీ సమస్యలన్నీ తీరిపోతున్నాయి, ఇలాంటి మంచి వార్తలు చెప్పడానికి చాలా ఈజీగా చాలా ఎంతూజియాజంతో ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తాం. కానీ ఏదైనా దుర్వార్తలు, ఏదైనా చెడు వార్తలు చెప్పాలి అనేసరికి మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఆ చెడు వార్తలు మోసుకెళ్ళిన వారి మీద కూడా ఆ చెడు వార్త యొక్క ప్రభావం పడతా ఉంటుంది కదండి. ఆ చెడు వార్తను ఎవరు మోసుకొని వెళ్తారో కొన్నిసార్లు వారు కూడా జంకుతూ ఉంటారు. అమ్మో, ఆ షాక్లో లేకపోతే ఆ కోపంలో మా మీద ఏమన్నా రివెంజ్ తీర్చుకుంటారేమో, మా మీద ఏమన్నా వాళ్ళు రియాక్ట్ అవుతారేమో అని భయపడతా ఉంటారు. ఇప్పుడు నినివే పట్టణం మీదకి దేవుని యొక్క తీర్పు రాబోతుందని, దుర్గతి రాబోతుందని ప్రకటించమని దేవుడు యోనాను పంపించినప్పుడు జోనా వాజ్ అఫ్రేడ్, యోనా భయపడిపోయాడు. యోనా ఆ మాటను చేయడానికి అంత ధైర్యాన్ని సాహసాన్ని చూపించలేకపోయాడు. చూడండి, దేవుని బిడ్డలంగా మనము దేవుని మాటకు విధేయత చూపించేటప్పుడు వీ షుడ్ నాట్ జస్ట్ ఫాలో ద లార్డ్ వెన్ ఇట్ ఈస్ ఈజీ, బట్ వీ మస్ట్ ఆల్వేస్ ఫాలో ద లార్డ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ.
జీవితంలో చాలాసార్లు సులభమైన పనులు దేవుడు చెప్పినప్పుడు చేయడానికి ఉన్న సంసిద్ధత, కొన్నిసార్లు కష్టమైన పనులు దేవుడు చేయమన్నప్పుడు మనం అంటాం, నేను కాదయ్యా, ఇంకెవరినైనా ఏర్పరచుకో అయ్యా, ఇంకెవరితో అయినా చేయించుకో ప్రభా, నాట్ మీ లార్డ్, ప్లీజ్ యూస్ సమ్వన్ ఎల్స్. నీ దగ్గర చాలామంది ఉన్నారు కదా, ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, వారిలో ఎవరినో ఒకరిని వాడుకోలే, నేను మాత్రం ఈ పనికి సిద్ధంగా లేను అని కొన్నిసార్లు మనం వెనకడుగు వేస్తూ ఉంటాము. యోనాలో కూడా అదే మనం చూస్తాం. సో తను నినివే వెళ్ళవలసిన ఓడ ఎక్కాల్సింది బదులు తర్షీష్ అనే ప్రాంతానికి వెళ్ళే ఓడ ఎక్కుతాడు. మొన్న రీసెంట్గా మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ జఫా పోర్ట్కి మేము వెళ్ళడం జరిగింది. యొప్పి అనే పట్టణంలో ఉన్న ఆ పోర్ట్, ఎక్కడి నుంచి అయితే యోన ఓడ ఎక్కాడో ఆ పోర్ట్కి వెళ్ళాం. యోన ఎక్కిన ఓడ అయితే లేదు, కానీ చాలా ఓడలు కనబడ్డాయి. ఆ పోర్ట్కి చాలా దగ్గరలో ఒక ఫిష్ బొమ్మను కూడా పెట్టారండి, ఒక ఫిష్ స్టాచ్యూ పెట్టారు. అంటే యోన మరి చేప చేత మృంగబడ్డాడు, ఆ సన్నివేశాలన్నిటికీ మరి ఆధారాలుగా అక్కడ కొన్ని కొన్ని ప్రదేశాలను అక్కడ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. ఆ ప్రాంతాలన్నీ చూసినప్పుడు బైబిల్ చరిత్రకు ఆధారము అనేది మరి మరి ఒకసారి మరి ప్రభువును స్తుతించి మేము భారతదేశం తిరిగి వచ్చాం. సరే, యోన కష్టమైన పనిని చేయడానికి సంసిద్ధత లేనివాడిగా హీ చోజ్ హిజ్ ఓన్ ప్లాన్, తన సొంత ప్రణాళిక వేసుకున్నాడు, తన సొంత రూట్లో తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సముద్రంలో భయంకరమైన తుఫాను చెలరేగింది. ఆ సమయంలో ఆ ఓడలోని వారందరూ తెలుసుకున్నారు, ఇతని వల్లనే వచ్చింది మనకి ప్రాబ్లము, ఇతనే ట్రబుల్ మేకరు, ఇతను దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన ఇతనితో పాటు మనందరం కో ప్యాసింజర్స్గా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనందరికీ కష్టం వచ్చింది అని తెలుసుకున్నప్పుడు యోన ఓడవారితో చెప్తాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, నా వల్లే వచ్చింది ఇంత కష్టం, నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడవేస్తే ఈ సముద్రం అంతా నిమ్మలిస్తుంది, మీరందరూ క్షేమంగా ఉంటారు అని యోన చెప్పినప్పుడు దేవుడు అత్యంత కృప కలిగిన వాడుగా మరి ఎవ్వరికీ చేయని అద్భుత కార్యం యోనా పక్షంగా జరిగించి ఒక చేపకు దేవుడు, ఒక పెద్ద మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించి ఆ మత్స్యం ఏదో క్రికెట్లో అవుట్ అయినప్పుడు బాల్ ఎలా పట్టుకుంటారు చూడండి, అలా చక్కగా క్యాచ్ పట్టి యోనాను జాగ్రత్తగా దాని కడుపులో 3 రోజులు ఉంచుకొని దేవుడు చెప్పిన ప్రాంతంలో తిరిగి ఆ చేప వెళ్ళి యోనాను కక్కివేసినట్లుగా మన వాక్యంలో గమనిస్తున్నాం. ఈ పరిస్థితి అంత జరిగిన తర్వాత ఇప్పుడు యోనాకి బుద్ధొచ్చింది, తిరిగి నినివే పట్టణానికి ప్రయాణమై వెళ్ళాడు. నినివే పట్టణంలో నిజానికి ఒక్కరోజే ప్రయాణం చేసి నినివే పట్టణం మీదకి దేవుని తీర్పు రాబోతుంది అని ప్రకటించాడు. చూడండి, యోనా గ్రంథము 3:4, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనము అగునని ప్రకటన చేయగా, హీ వెంట్ అరౌండ్ ద సిటీ ఫర్ జస్ట్ 1 day. నినివే పట్టణం చాలా పెద్దది, నినివే పట్టణం అంతా కూడా తిరగలేదండి, కేవలం ఒక్కరోజు మాత్రం తిరిగాడు. నినివే పట్టణం మీదకి దేవుని తీర్పు రాబోతుంది అని ప్రకటించగానే నినివే పట్టణంలో ఉన్న ప్రజలు, దేవర్ వెరీ సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్, దేవుని గూర్చిన మాట వినబడగానే దేవుని కోపం వారి మీద రగులుతుందని తెలుసుకోగానే వారందరూ మేల్కొన్నారు, వారందరూ స్పందించారు, దే టుక్ యాక్షన్. వెంటనే వారు ఏం చేశారు అని ఆలోచన చేస్తే 6వ వచనం చూడండి, 5వ వచనం నుండి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ప్రతి ఒక్కరూ రిపెంట్ అవ్వడం ప్రారంభించారండి. ఇంకా 40 రోజులకు కదా నినివే పట్టణం మీదకి దేవుని కోపం రాబోతుంది, అప్పుడు చూసుకుందాంలే అని సోమరితనంతో వారు లేరు, తర్వాత చూసుకుందాంలే అనే అజాగ్రత్తగా వారు లేరు. నినివే పట్టణంలో రాజు మొదలుకొని చిన్న బిడ్డల వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరినప్పుడు దేవుడు ఎంత దయగలిగిన వాడంటే, మనం ఆయన సన్నిధిలో బ్రతిమాలుకుంటే, ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి మనవి చేసుకుంటే ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు అనడానికి నినివే పట్టణం వారి మీదకి దేవుడు కలగచేయబోయిన కీడును దేవుడు కొట్టివేశాడు. దేవుడు వారిని నాశనం చేయకుండా వారిని క్షమించాడు. చూడండి, యోనా గ్రంథం 3:10, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు, గాడ్ చేంజ్డ్ హిస్ మైండ్. నిజానికి దేవుడు మనస్సుని మార్చుకోవడానికి
ఆయన నరమాత్రుడు కాడు, ఆయన మాట చెప్పాడంటే మాట జరిగిస్తాడు, మాటను నెరవేరుస్తాడు. కానీ బైబిల్లో కొన్ని సందర్భాలలో దేవుడు తన మనసును మార్చుకున్నాడండి. ఎందుకంటే ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద బైబిల్ వేర్ గాడ్ చేంజ్డ్ హిస్ మైండ్. ఆ దేశానికి డెస్టినీ ఏంటంటే వారందరూ నాశనం అవ్వాలి, బట్ గాడ్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ దట్ ల్యాండ్. ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని వైపుకు తిరిగినప్పుడు వారి యొక్క దశను, వారి గమ్యాన్ని దేవుడు మార్చి, వారి మీదకి పంపిస్తానన్న కీడును పంపించకుండా వారిని దేవుడు స్పేర్ చేసిన ఆ సందర్భంలో, ఇప్పుడు దేవుని ప్రవక్తగా ఉన్న యోనా యొక్క స్పందన చూడండి. యోనా గ్రంథము 4:1 యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. ఈరోజు నేను ప్రాముఖ్యంగా యోనా యొక్క రెస్పాన్స్ని గురించి మరి ప్రాముఖ్యంగా ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. యోనా యొక్క చరిత్రను మనం చాలాసార్లు ధ్యానం చేస్తుంటాం, కానీ యోనా యొక్క స్పందన, వాట్ వాజ్ జోనాస్ రెస్పాన్స్ వెన్ గాడ్ ఫర్ గేవ్ ద నినవైట్స్, నినివే ప్రజలను దేవుడు క్షమించినప్పుడు యోనా యొక్క స్పందన ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, చింతపడ్డాడంట. చింత అసలు దేనికి పడాలండి? నినివే పట్టణం మీదకి నాశనం వస్తుంది అన్నప్పుడు చింతపడాలి. అయ్యో ప్రభువా, నినివే పట్టణంలో ఇన్ని లక్షల మంది ప్రజలుంటే వారందరూ చనిపోతారా, వారందరూ నిత్య నరకాగ్నికి వెళ్తారా, వారందరూ నాశనం అయిపోతారా అని అప్పుడు చింతపడాలి. కానీ యోనా ఎప్పుడు చింతపడుతున్నాడంటే, దేవుడు వారికి తిరిగి మీరు బ్రతకండి, పర్వాలేదు, మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, మీకు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నాను అని దేవుడు ఎప్పుడైతే వారిని క్షమించారో అప్పుడు యోనా చింతపడుతూ ఉన్నాడంట. రెండవదిగా యోనా యొక్క రెస్పాన్స్ ఏంటంటే, యోనా కోపగించుకున్నాడు. ఎవరి మీద కోపగించుకున్నాడు చెప్పండి? దేవుని మీద కోపం అసలు న్యాయం అండి? దేవుడు ఆయన సృజించిన సృష్టి, మనుషులందరం ఆయన చేతి పని, ఆయన ప్రపంచం ఇది, ఆయన ప్రపంచంలో మనం అద్దెకున్నాం తెలుసా మీకు? చాలాసార్లు మా సొంత ఇల్లు అండి అని చెప్పుకుంటాం. నీ దేహం కూడా నీ సొంతది కాదు, అవునా కదండి? ఈ దేహం కూడా మన సొంతది కాదు, మనం ఉంటున్న ఇల్లు, మనం వాడుతున్న వస్తువులు ఏవి కూడా మన సొంతం కాదు. దేవుడు కొన్ని రోజులకు అనుభవించమని లేదా కొన్ని రోజులకి ఒక ఓనర్షిప్ తీసుకోమని దేవుడు మనకు అప్పగించి వెళ్ళాడు. గార్డియన్ అనే మాట విన్నారు ఎప్పుడైనా? పిల్లలకి కొన్నిసార్లు స్కూల్లో లేదంటే కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ అని వారి పేర్లు వివరాలు తీసుకుంటారు, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అని. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, గార్డియన్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే వారి తల్లి తండ్రి అవైలబుల్గా లేనప్పుడు వారి గురించి బాధ్యత తీసుకోవడానికి వారి కుటుంబానికి దగ్గరగా ఉండేవారో లేదా వారి బంధువులో వారి ఇంటి పేరు ఉన్నవారో ఎవరో ఒకరిని వారు గార్డియన్గా పెట్టుకుంటూ ఉంటారు. పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకాన్ని రిక్ వారెన్ అనే దైవజనుడు రాశారు. ఆ పుస్తకం చాలా మిలియన్స్ ఆఫ్ కాపీ సోల్డ్ అయింది ప్రపంచానికి. చాలా దీవెనకరంగా ఉన్న పుస్తకాల్లో ఆ పుస్తకం ఒకటి. ఆ పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే ఆ పుస్తకంలో దైవజనుడు ఏమని రాస్తారంటే, ఈ జీవితంలో మనం అనుభవించేది ఏది కూడా మన సొంతం కాదు. ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ గివెన్ అస్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. అన్ని దేవుడు ఒక బాధ్యతగా ఇచ్చాడంట. అంటే మా ఇంట్లో నేను వేసుకునే స్విచ్ కూడా దేవుడు నాకు ఒక బాధ్యతగా అప్పగించాడంట. అవును, చాలాసార్లు చూడండి, పబ్లిక్ ప్రాపర్టీలకి పర్సనల్ ప్రాపర్టీలకి చాలా తేడా ఉంటుంది. అంటే తేడా అంటే మనం వాటిని వాడే విధానంలో. మన ఇంట్లో ఫ్యాన్ ఏమో మన రూమ్లో బయటకు వెళ్తున్నప్పుడు ఆఫ్ చేసి వెళ్తాం, కానీ అదే మనం వర్క్ చేసే స్కూల్లోనో ఆఫీస్లోనో ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, లైట్లు వెలుగుతూ ఉంటాయి, మనం ఏమేమి పట్టించుకోం? ఎందుకంటే నాది కాదు కదా, ఎటు పోతే నాకేంటి, మన బట్టలు లేకపోతే మన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుంటాం, పక్కోళ్ళది ఎలా పోయినా మనకి అనవసరం కదండి. ఇంకొకటి, కొంతమంది ఎలా ఉంటారంటే వారి జీవితాన్ని గురించి కూడా వారికి బాధ్యత ఉండదు. ఈ దేహమా ఉంది, ఉన్నంతకాలం ఉంటుంది, పోయినప్పుడు పోతుంది, పాడైతే పాడైపోద్ది, నాకేంటి, నాకేం తినాలనిపిస్తే తింటాను, ఏమి తాగాలనిపిస్తే తాగుతాను, ధూమపానము ఆ తర్వాత మద్యపానము, ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా దేవుడు వారికి ఇచ్చిన దేహాన్ని గుర్చి, దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని గుర్చి, దేవుడు వారికి ఇచ్చిన వనరులను గుర్చి, దేవుడు వారికి ఇచ్చిన వస్తువులను గుర్చి ఏ విధమైన బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విఆర్ హియర్ ఆన్ ఎర్త్ ఆన్ ఎన్ అసైన్మెంట్. మనందరినీ కూడా దేవుడు ఒక అసైన్మెంట్ కింద ఈ భూమి మీద జీవితాన్ని మనకిచ్చి పంపించారు. అందుకే బైబిల్లో ఉంది, మనందరం కూడా ఒక రోజు దేవుని ఎదుట నిలబడి ఏం చెప్పాలంట, లెక్క అప్పచెప్పేయాలంట. లెక్క అప్పచెప్పేయాలి. యజమానునికి పనివాడు ఎలా లెక్క అప్పచెప్తాడు, మన పరలోకపు యజమానునికి ఒకరోజు మనం నిలబడి ఏం అప్పచెప్పాలి, లెక్క అప్పచెప్పాలి. దేనికి లెక్క అప్పచెప్పాలంటే అన్నిటికీ లెక్క అప్పచెప్పాలి.
ఆఫీస్లో బాస్కి ఒకవేళ నువ్వు పనిచేసి 8 గంటల కోసమే లెక్క అప్ప చెప్తావేమో, ఆ 8 గంటల్లో ఒకవేళ నువ్వు సరిగ్గా వర్క్లో కూర్చోకుండా డెస్క్ దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరిగినందుకు, లేకపోతే ఆఫీస్ రిసోర్సెస్ని మిస్యూజ్ చేసినందుకు, నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించినప్పుడు, ఒకవేళ ఆఫీస్లో ఉన్న బాస్ పింక్ స్లిప్ ఇచ్చి ఇంకా నువ్వు రేపటి నుండి రావద్దు ఉద్యోగానికి, నువ్వు సరిగ్గా ఉండట్లేదు బాధ్యతగా, నీ పని నువ్వు సరిగ్గా చేయట్లేదని, కొన్నిసార్లు ఆ 8 గంటల కొరకు మన ఆఫీస్లో ఉన్న బాస్కి మన లెక్క అప్ప చెప్తామేమో, కానీ పరలోకపు యజమానుడైన దేవునికి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ప్రతి క్షణానికి, దేవుడు మనకిచ్చిన ప్రతి దినానికి మనం లెక్క అప్ప చెప్పాలి అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకంలో బాధ్యత కలిగిన పౌరులుగా మనం బ్రతికినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరి జీవితము ఒక ఆశీర్వాదకరమైన జీవితమే అవుతుందండి. హల్లెలూయా. మనలో ఏ ఒక్కరం కూడా నిజంగా ఈ ఆలోచనతో, ఈ స్పృహతో మనం బ్రతికినప్పుడు, ఈ కాన్షియస్తో మనం బ్రతికినప్పుడు ఎవరి జీవితాలు కూడా వ్యర్థమైన జీవితాలు అవ్వవు. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక బ్లెస్సెడ్ లైఫ్గానే ఖచ్చితంగా తయారవుతుందండి. ఇప్పుడు యోనా జీవితంలో మనం ఆలోచన చేస్తే, దేవుని సృష్టి నినివే ప్రజలు, యోనా కూడా దేవుని సృష్టి, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. నథింగ్ దట్ ఇస్ క్రియేటెడ్ ఎగ్జిస్ట్ వితౌట్ గాడ్. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని దయ, దేవుని కృప లేకుండా అసలు ఈ లోకంలో ఏది కూడా రాలేదు ఎగ్జిస్టెన్స్లోనికి. అలాంటిది దేవుడు తన సృష్టి విషయంలో, తాను తన పోలికలో చేసుకున్న మానవుల విషయంలో కృప చూపించి, దయ చూపించి, నినివే పట్టణం మీదకి రాబోతున్న కీడును దేవుడు ఆపివేసినప్పుడు, ఇప్పుడు యోనాకి ఏమొచ్చిందంటే చాలా బాధ వచ్చేసింది, చాలా కోపము వచ్చేసింది. ఎవరి మీద కోపం వచ్చిందంటే దేవుని మీద కోపం. కొంతమందికి ఎవరి మీద రాదండి, ఫస్ట్ దేవుడి మీద వస్తుంది కోపం. వచ్చిందా మీకు ఎప్పుడైనా? వారి జీవితంలో ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ద ఫస్ట్ పర్సన్ దట్ దే ఆర్ మ్యాడ్ ఎట్ ఇస్ గాడ్. ఏ చిన్నది అటు ఇటు అయినా, ఏ చిన్న తేడా వచ్చినా, ఫస్ట్ కోపం ఎవరి మీద వస్తుందంటే కొంతమందికి దేవుడి మీద వచ్చేస్తారు. దేవుడు నీకు అంత తేరగా కనబడుతున్నాడా? దేవుడు మంచివాడని, దేవుడు ప్రేమ కలిగిన వాడని, దేవుడు కృప కలిగిన వాడని, ప్రతిదానికి నువ్వు ఎలా పడితే అలా స్పందిస్తే దేవుడు ఊరుకుంటాడని, కొన్నిసార్లు దేవుని ఎడల, దేవుని పట్ల ఎలా పడితే అలా మనం ప్రవర్తించడానికి వీలు లేదు. సర్వభూమికి ఆయన రాజై ఉన్నాడు, ఆయన సర్వాధికారము కలిగిన వాడు. యూదా గోత్ర సింహం అండి ఆయన. ఏదో ఊరికే నువ్వు ఎలా పడితే అలా నువ్వు దేవుని ఎడల ప్రవర్తిస్తానంటే అది సరైన విషయము కాదు. ఇప్పుడు దేవుని పట్ల యోనాకి ఏమొచ్చిందంటే కోపము వచ్చింది. సరే, ఈ రెండు రెస్పాన్సెస్ చూసినప్పుడు హూ ఇస్ జోనా, ఒక్కసారి జోనా చరిత్ర ఏంటి మనం ఆలోచన చేద్దాం. దేవుని మీద కోపం వచ్చింది, ఆ తర్వాత చింతపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న యోనా అసలు ఎవరు అని ఆలోచిస్తే, ఫస్ట్ థింగ్, జోనా ఇస్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. యోనా దేవుని బిడ్డ, అవునా కదా? యోనా దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మన బిడ్డలు అంటే అర్థం ఏంటి? వాళ్ళలో ఏ రక్తం ప్రవహిస్తుంది? మన రక్తం, మన జెనెటిక్స్ వాళ్ళలో ఉంటాయి, మన యొక్క జీన్స్ మన పిల్లల్లో ఉంటాయి, మన రక్తం మన పిల్లల్లో ప్రవహిస్తుంది. అందుకే రక్తబంధం అంటారు కదా. మన ఓళ్ళు అనగాని ఎక్కడ లేని ప్రేమ ఏమవుతా ఉంటుంది? పొంగి పొర్లుకొచ్చేస్తూ ఉంటుంది. అదే పక్కనోడంటే ఉండదు, కానీ వేరే వారి పిల్లలు, వేరే వారి కుటుంబం అంటే మనకంత టాలరెన్స్, అంత పేషెన్స్, అంత లవ్, అంత యాక్సెప్టెన్స్ ఉండదు. కానీ మన వాళ్ళు అనగానే ఇంకా ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని అభిమానం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని పిల్లలం అంటే అర్థం ఏంటంటే దేవుని పోలిక ఉండాలి, దేవుని రూపం ఉండాలి, దేవుడు ఆలోచించినట్లు ఆలోచించాలి, దేవుని వంటి హృదయం ఉండాలి. ఇవేమన్నా యోనాలో కనబడుతున్నాయండి? హీ ఈజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, బట్ హీ ఈజ్ నాట్ బిహేవింగ్ లైక్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. అవునా కదా? దేవుని బిడ్డే, కానీ దేవుని బిడ్డలా ప్రవర్తించట్లా. ఒక మాటలో చెప్పాలంటే లోకస్తులలాగానే, లోకస్తుల కంటే భయంకరంగా ఆలోచిస్తూ ఉన్నాడు, ప్రవర్తిస్తూ ఉన్నాడు, స్పందిస్తూ ఉన్నాడు. సరే, ఈ యోనా మొట్టమొదటిది హీఈస్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. రెండవదిగా ఈ యోనా ఎవరంటే, హీఈస్ నాట్ జస్ట్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, బట్ హీఈస్ ఆల్సో అ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డే కాదు, మనందరం కూడా దేవుని బిడ్డలమే, దేవుని ప్రవక్త కూడా. ప్రవక్త అంటే ఎవరండి? హీ హ్యాస్ గాట్ స్పెషల్ ప్రివిలేజెస్, హీ హ్యాస్ గాట్ అ స్పెషల్ ప్లేస్. దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు ఆయన పని చేయడానికి, ఆయన నోటిగా ఉండడానికి,
ఆ కాలంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రజలతో నేటి కాలంలో మాట్లాడినట్లుగా డైరెక్ట్ యాక్సెస్ ఎవరికి ఉండేది కాదు. దేవుని నుండి మాట ఏదైనా పొందుకోవాలంటే మధ్యలో ప్రవక్తలు దేవుని మాటలు పొందుకొని ఆ మాటలనే ప్రజలకు ప్రకటిస్తూ ఉండేవారు. సో హీ హ్యాజ్ అ డైరెక్ట్ కనెక్షన్ విత్ గాడ్ అండ్ హీ వాజ్ యూజ్డ్ యాజ్ గాడ్స్ మౌత్ పీస్. దేవుని నోటి బూర ఎవరంటే యోనా. దేవుని పనిచేస్తున్న పాత్ర ఎవరంటే యోనా. దేవునితో చాలా సన్నిహితమైన సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు అంటే యోనా. ఇలాంటి ప్రవక్త దేవునికి ఇంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఎలా స్పందిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి యోనాకు వచ్చిన మూడో విషయం ఏంటంటే హీ వాజ్ ఆన్ గాడ్స్ డ్యూటీ. ఆఫ్లో లేడండి. చూడండి, కొన్నిసార్లు మనం సెలవు పెడతాం, ఆఫీస్కి సెలవు పెట్టినప్పుడు ఆఫీసు నుండి ఏ ఫోన్లు వచ్చినా ఎత్తరు కొంతమంది, ఎందుకంటే సెలవులో ఉన్నాను కదండి, మళ్ళీ ఎందుకంటే నాకు ఈ డిస్టర్బెన్స్, ప్రశాంతంగా ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళామండి, మళ్ళీ ఏంటండి ఈ డిస్టర్బెన్స్ ఏంటండి. ఒకసారి అంటే ఇంగ్లాండ్ దేశంలో ఒక తల్లికి ఒకగానొక కుమారుడు ఉన్నాడు. ఆ తల్లి వేరుగా ఉంటుంది, కుమారుడు తన కుటుంబంతో వేరుగా ఉంటా ఉన్నాడు. సరే, ఆ కుమారుడు తన భార్యతో పిల్లలతో వెకేషన్కి వెళ్ళాడంటండి, వేరే దేశానికి వెళ్ళాడంట, సెలవు వచ్చింది సో ఆఫ్ పెట్టుకున్నాడు, వేరే దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ యవ్వనస్తునికి లేదా ఆ వ్యక్తికి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చిందంటే, ఏంటా ఫోన్ కాల్ అంటే, మీ అమ్మగారు చనిపోయారు, యువర్ మామ్ ఇస్ నో మోర్, మీరు అర్జెంటుగా రావాలి ఆమె యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి, మీరు ఒక్కరే కొడుకని మాకు తెలిసింది ఆ రికార్డ్స్లో చూస్తే, సో ప్లీజ్ కమ్ బ్యాక్ అని ఫోన్ చేస్తే కొడుకు ఏం చెప్పాడో తెలుసా అండి, నేను వెకేషన్లో ఉన్నాను ఇప్పుడు, నా వెకేషన్ని మీరు ఎవరు స్పాయిల్ చేయొద్దు, నేను ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ లండన్కి వస్తాను, అప్పటి వరకు ఫ్రీజర్ బాక్స్లో పెట్టి మా అమ్మని అలా ఉంచండి, నేను వచ్చిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఏవో చూస్తాను, డోంట్ డిస్టర్బ్ మీ అని ఫోన్ పెట్టేశాడంట. ఈ కొడుకు ఎంత స్వార్థపూరితమైన కుమారుడు ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు డ్యూటీలో లేకపోతే మన బాధ్యత లేదంటే మన ఆలోచనలు మరొక రకంగా ఉంటాయి. ఇప్పుడు యోనా డ్యూటీలోనే ఉన్నాడు, ఉన్నాడా లేదా? హీ వాజ్ ఆన్ గాడ్స్ డ్యూటీ. నినివే పట్టణానికి వెళ్ళి దుర్గతి కలగబోతుందని ప్రకటించయ్యా యోనా అంటే ఆ డ్యూటీ మీద వెళ్ళాడు, చేప కడుపులోకి వెళ్ళాడు, మళ్ళీ బయటికి వచ్చాడు, ప్రకటించేశాడు, ఇంకా డ్యూటీలోనే ఉన్నాడు. దేవుని పని చేస్తూ కూడా దేవుని బిడ్డలాగా ఆలోచించలేని స్థితిలో యోనాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగో అంశం ఏంటంటే యోనా దేవుని మీద కోపగించుకుంటున్నాడు, చింతాక్రాంతుడుగా ఉన్నాడు. కానీ యోనా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు యోనాకి దేవుడు సెకండ్ లైఫ్ ఇచ్చాడు, అవునా కదా? రెండో అవకాశమేనా అండి? చచ్చి బతికిన వాళ్ళకి బ్రతుకు విలువ బాగా తెలుస్తుందంట, అవునా కదా? కొంతమందికి తెలుసు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, చావుకి చాలా దగ్గరగా వెళ్ళిపోతారు, ఇంకా అయిపోయిందని అందరూ అనుకుంటారు, వారు కూడా అనుకుంటారు, అప్పగింతలు కూడా అయిపోతాయి. ఆ టైంలో దేవుడు వారిని మళ్ళీ బ్యాక్ తెచ్చినప్పుడు జీవితం యొక్క విలువ, బంధాల యొక్క విలువ, దేవుడి యొక్క విలువ, ప్రతిదాని విలువ బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు యోనా జీవిస్తున్న జీవితం ఇట్ ఇస్ అ సెకండ్ లైఫ్, ఎందుకంటే చేప కడుపులోకి వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కిల్లర్ వేల్స్ ఉంటాయంట, కిల్లర్ వేల్స్. ఆ కిల్లర్ వేల్స్ పరిస్థితి ఏంటంటే కొన్నిసార్లు ఆ చిన్న చిన్న పడవలు ఏమన్నా ఉంటే వాటిని అమాంతంగా మింగేస్తాయంటండి కిల్లర్ వేల్స్. అంత పెద్ద నోరు ఉంటుంది వాటికి, ఓక్రాజ్ అంటూ ఉంటారు. మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా ఆ ఓక్రాజ్ని చూసాం. ఆ ఒక్కొక్కటి నోరు తెరుస్తూ ఉంటే, అది నీళ్ళలో కదులుతూ ఉంటే ఆ పరిస్థితులు మామూలుగా భయం అనిపిస్తుందండి. అమ్మో దేవుని సృష్టి. కొన్నిసార్లు ఈ కిల్లర్ వేల్స్ తోకతో పెద్ద పెద్ద ఓడల్ని కొడితే మొత్తం ఓడలదు, అప్సైడ్ డౌన్ అయిపోయి ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోతూ ఉంటారంట. సముద్రంలో దేవుడు పెట్టిన సృష్టి, ఆ సృష్టిలో దేవుడు పెట్టిన మరి ఆ శక్తి మామూలుది కాదండి. సృష్టి మనిషికి వ్యతిరేకంగా దేవుడు తిప్పితే ఎవరైనా తట్టుకోగలరండి? ఒక సునామీ వస్తే మనుషులు నిలబడగలిగారా? మనం వేసుకున్న రెస్క్యూ ప్లాన్స్, మనం కట్టుకున్న పటిష్టమైన ఇల్లు ఏమన్నా ఆగాయా? మనకు తెలుసు సునామీ వచ్చినప్పుడు ఎంతమంది తమ ప్రాణాలని కోల్పోయారు. ఇప్పుడు యోనాకి దేవుడు రెండవ జీవితాన్ని ఇచ్చాడు, చేప కడుపులోకి పంపించి మళ్ళీ క్షేమంగా బయటకి దేవుడు రప్పించాడే. ఈ రెండో జీవితాన్ని బ్రతుకుతున్న యోనా దేవుని ఎడల ఇంకెంత గ్రాటిట్యూడ్ ఉండాలా? అసలు దేవుని మీద మళ్ళీ కోపగించుకోవడానికి అవకాశం ఉందా యోనాకి? దేవుడే కోపగించుకొని యోనాని నీ లైఫ్ ఇంకింతే అనుంటే యోనాకి మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఉండేదా?
ఖచ్చితంగా ఉండేది కాదు. అలాంటి రెండవ జీవితాన్ని, రెండవ ఆయుష్ను లేదా రెండవ అవకాశాన్ని బ్రతకడానికి దేవుని నుండి పొందుకున్న యోన ఇప్పుడు దేవుని మీద కోపగించుకుంటా మనకు కనబడుతున్నాడు. ఇంకొక అనుభవం ఆఖరిగా యోనా జీవితంలో యోనా పరిస్థితి ఏంటంటే, హీ హ్యాస్ రిసీవ్డ్ ఇనఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి చాలా కృప పొందుకున్నాడండి యోనా. చాలా కృప యోనా పొందుకున్నాడు, ఎందుకంటే దేవుడు యోనాను చాలా ప్రేమించాడు. మనకి కొన్నిసార్లు దేవుడు మనల్ని క్షమిస్తున్న విధానము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న విధానం చూసినప్పుడు అనిపిస్తుంది, ఇంతెందుకు ప్రేమిస్తున్నావయ్యా నన్ను, ఇంత ప్రేమకు నేను అర్హురాలని కాదయ్యా, నువ్వు ఇంత దీవించడానికి నేనైతే అర్హురాలని కాదయ్యా అని కొన్నిసార్లు అనిపిస్తుంది అండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ యు ఆర్ ఓవర్వెల్మ్డ్ బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్? ఇంతెందుకు ప్రేమిస్తున్నావయ్యా నన్ను, ఇంత నీ చేత ప్రేమించబడడానికి నేనైతే అర్హురాలని కాదయ్యా అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపిస్తుంది అండి, చాలాసార్లు అనిపిస్తుంది నా జీవితంలో. నేను ప్రభుత్వ అంట, ప్రభు నువ్వు ఇంతగా దీవించడానికి, ఇంత కృప చూపించడానికి, ఇంతగా నువ్వు వాడుకోవడానికి నేనైతే అర్హురాలని కాదు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్ ఇన్ అబండెన్స్. ఇంత కృప చూపిస్తున్నావయ్యా, నీకు వందనాలని చాలాసార్లు దేవుని స్తుతిస్తూ ఉంటాను. యోనా తన జీవితంలో దేవుని యొక్క కృపను హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్, హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ అబండెన్స్. సమృద్ధిగా దేవుని కృపను అనుభవిస్తూ ఉన్నాడు. నేర్చుకోవాల్సిన పాఠాలు ప్రాక్టికల్గా నేర్చుకొని వచ్చాడు, థియరీ కాదండి. క్లాస్లో కూర్చొని థియరీ లాగా కొన్నిసార్లు బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకునే వాళ్ళు సరిగ్గా పరిచర్య చేయలేరేమో, కానీ దేవుని దగ్గర జీవితంలో ప్రాక్టికల్గా పాఠాలు నేర్చుకున్న వారు నిజంగా శ్రేష్టంగానే ప్రభు కొరకు బ్రతుకుతారు, శ్రేష్టంగానే ప్రభు కొరకు వాడబడతారు. ఎందుకంటే వారు జీవితంలో అనుభవపూర్వకంగా పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు జోనా ఒక థియలాజికల్ కాలేజ్కో ఒక సెమినరీకో వెళ్ళి బుక్కులు తిప్పేసి, లేకపోతే అటు ఇటు పేపర్లు తిప్పేసి తను దేవుని ప్రవక్త అవ్వలేదు, కానీ దేవుని పిలుపు ద్వారా దేవుని ప్రవక్త అయ్యాడు. దేవుని దగ్గర ప్రాక్టికల్గా పాఠాలు నేర్చుకొని దేవుని పని చేయడం ప్రారంభించాడు, దేవుని పనిలో ఉన్నాడు. ఇంత చక్కని అనుభవాలు ఉన్న యోన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద కోపగించుకుంటా ఉన్నాడు. ఈరోజు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కూర్చున్న లేదా లైవ్లో పాలు పొందుతున్న మీకు దేవుని పట్ల ఎలాంటి భావాలు ఉన్నాయి? సమ్ పీపుల్ ఆర్ యాంగ్రీ విత్ గాడ్ టుడే. కొంతమంది దేవునితో చాలా అప్సెట్గా ఉన్నారండి. దేవుడు అనుకుంటాను నేను నీతో చాలా అప్సెట్గా ఉన్నానంటే వీళ్ళు అంటున్నారు, దేవా నేను నాకు నువ్వంటే చాలా కోపంగా ఉందయ్యా. నిజంగా దేవుడు మన ఎడల కోపగించడానికి హీ హ్యాస్ ఎవ్రీ రీజన్ టు బీ అప్సెట్ విత్ అస్ కదండి. మన యొక్క జీవితాలను చూస్తే దేవుడు మనతో, మనల్ని చూసి కోపగించుకోవడానికి ఆయనకి 1000 కారణాలు కాదు 10,000 కారణాలు ఉన్నాయండి. దేవుడు ప్రతి ఒక్కరిని కోపగించుకోవాలంటే, మనందరినీ నిలబెట్టి దేవుడు అడగాలంటే, కొన్నిసార్లు నిలబెట్టి దండించాలంటే, శిక్షించాలంటే ఎన్ని కారణాలు లేవంటారు మన జీవితాలలో? అలాంటిది దేవుడు కృపగలిగిన వాడుగా, దయగలిగిన వాడుగా మనల్ని క్షమిస్తూ మన ఎడల సహనం కలిగి ఉంటే, నీ జీవితంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి లేదా నువ్వు చూస్తున్న కొన్ని పరిస్థితులను బట్టి నీ కోపం వస్తుందా దేవుని ఎడల? దట్ ఈస్ నాట్ ఎ రైట్ యాటిట్యూడ్. అది సరైన విధానము, పద్ధతి కానే కాదు. ఇతరుల క్షేమం కొరకు చింతపడవలసిన యోన ఇతరులకు దేవుడు క్షేమాన్ని ఇచ్చినప్పుడు చింతపడుతున్నాడంటే ఇది ఎంత విడ్డూరంగా ఉందండి. ఇది ఎలా ఉందండి చెప్పమంటారా? మన కాలానికి, మన పరిస్థితులకి దాన్ని కన్వర్ట్ చేసి చెప్తే, ఇతరులను దేవుడు దీవిస్తూ ఉంటే వారితో కలిసి ఆనందించి, వారితో కలిసి స్తుతి కూడికలో మనం కూడా ప్రభువుని థ్యాంక్ యూ జీసస్ ఫర్ బ్లెస్సింగ్ మై సిస్టర్, ఫర్ బ్లెస్సింగ్ మై బ్రదర్, నా సహోదరుని దీవించినందుకు వందనాలయ్యా, పలానా సహోదరుని ఆశీర్వదించినందుకు వందనాలయ్యా, వారిని మేలుతో తృప్తిపరిచినందుకు వందనాలయ్యా అని వారితో కలిసి ఆనందించాల్సింది పోయి, ఇతరులని దేవుడు దీవించినప్పుడు మూతి ముడుచుకొని కూర్చున్నట్లు అన్నమాట. అర్థమైందండి? కొంతమంది స్తుతి కూడికలకు వస్తారు, పెళ్ళికి వస్తారు, కానీ చాలా బాధగా వస్తారు. ఎందుకంటే వారికి ఇతరుల ఆశీర్వాదంలో వారికి ఆనందము ఉండదు, వారికే రావాలన్నీ, ఇంకెవరికి వచ్చినా వారికి ఇష్టము ఉండదు అన్నమాట. అర్థమవుతుందండి? అది దేవుని మనసు, దేవుని బిడ్డల మనసు కానే కాదు. దేవుడు దేని గురించి చింతిస్తున్నాడో దాని గురించి చింతించాలి. దేవుడు దేని గురించి ఆనందిస్తున్నాడో దాని గురించి మనం ఆనందించే వారముగా ఉండాలి. హల్లెలూయా. సో యోనా యొక్క రెస్పాన్స్ పాయింట్ నంబర్ వన్, హీ వాజ్ సాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ.
సంతోషించాల్సిన విషయానికి యోన చింతపడతా ఉన్నాడు. సో ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీలో చింత ఉందా, సంతోషం ఉందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ద జాయ్ఫుల్ బుక్ అంటారు. ఫిలిప్పీ పత్రికని జాయ్ఫుల్ బుక్ అని ఎందుకంటారంటే, అందులో అపొస్తలైన పౌలు రాశాడు, మీరు సంతోషించండి, ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి. ఇది ఎక్కడి నుంచి రాశాడండి? పౌలు భక్తుడు మంచి రిసార్ట్ నుంచి రాశాడా? మంచి ఆశీర్వాదం వచ్చాక రాశాడంటే జైల్లో కూర్చొని రాశాడు. అంటే నేను ఇక్కడ పెయిన్లోనే ఉన్నాను, బట్ ఐ వాంట్ యూ టు రిజాయిస్. నేనైతే దుఃఖంలోనే ఉన్నాను, నేనైతే సఫరింగ్లోనే ఉన్నాను, కానీ మీరందరూ దేవునిలో ఆనందించాలని, మీరందరూ దేవునిలో సంతోషించాలని కోరుకున్నాను. పౌలు భక్తుడు దేవుని హృదయాన్ని ఎంత చక్కగా రిఫ్లెక్ట్ చేస్తున్నాడండి. హల్లెలూయా. మనం ఉంటామండి కొన్నిసార్లు, మనం ఏడుస్తాం, అందరినీ ఏడిపిస్తూ ఉంటాం, అవునా కదా? కొంతమంది ఏడుస్తుంటారు, అందరినీ ఏడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు నీ దుఃఖాన్ని చూసి ఇంకొకరు వారికి కన్నీరు వస్తే దాట్స్ అ డిఫరెంట్ థింగ్. మనల్ని ప్రేమించిన వారు చూడండి, మనం ఏడిస్తే వాళ్ళు బాధపడతారు, అది వాళ్ళకున్న ప్రేమ. నేను దాని గురించి చెప్పట్లా. కొంతమంది అన్హ్యాపీగా ఉంటారు, కొంతమందికి ఆనందించడం రాదు జీవితంలో. వారికి ఎవరన్నా ఆనందంగా ఉంటే వారు ఆనందం ఎలా తీసేయాలని చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఆల్ దే నో ఇస్ టు మేక్ పీపుల్ క్రై. వాళ్ళకి తెలిసింది ఒకటి, అందరినీ ఏడిపించడమే. వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు, ఇంకా అదే జీవితం అన్నమాట. దేవుడు మనం ఆనందించాలి, సంతోషించాలని కోరుకుంటా ఉంటే, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో చింతుంటే ఒకసారి ఆలోచించు, అసలు ఎందుకు చింతిస్తున్నాను నేను? నేను సరైన వాటి కొరకు చింతిస్తున్నానా, లేకపోతే సరైన వాటి గురించి నేను ఆలోచన చేస్తూ బాధపడుతున్నానా, లేకపోతే వ్యర్థమైన వాటి కొరకు నేను చింతపడుతున్నానా? నిజానికి దేవుని వాక్యం చెప్తుంది, దేని గురించి చింతించొద్దని. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి చింతపడద్దు, ప్రార్థన చేయండి మీకు ఏదైనా కష్టం ఉంటే అని దేవుని వాక్యం చెప్తుంటే, చింతాక్రాంతుడుగా మనకి యోన కనబడుతూ ఉన్నాడు. హీ వాజ్ వరీయింగ్ ఓవర్ ద గుడ్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ డన్ టు ద నినవైట్స్. రెండవదిగా యోన కోపగించుకున్నాడు. దిస్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రేంజ్ రెస్పాన్స్. ఒకవేళ ఈ ఉదయము దేవుని మీద ఎవరికైనా కోపం ఉంటే, దయచేసి ఆ కోపాన్ని తీసేయండి. ప్లీజ్ డోంట్ బీ మ్యాడ్ అట్ గాడ్. దేవుని మీద కోపగించుకోదు. దేవుని మీద కోపగించుకుంటే, ఆయన మన మీద కోపగించుకుంటే మనం వేర్ వుడ్ ఆర్ లైఫ్ బి, మనం ఎక్కడ ఉంటామండి? ఏమవుతుంది? కాలగతులు మనకు ఉంటాయా? మన పరిస్థితులు తారుమారైపోతాయి. దేవుని ఎడల మాత్రం ఎవరూ కోపగించుకోకూడదు. దేవుని అర్థం చేసుకునే హృదయం మనం కలిగి ఉండాలి. సరే, యోన తన జీవితంలో దేవునితో ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, యోనా గ్రంథం 4:2, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఇది యోన ఇస్తున్న కవరప్ అండి. తప్పు చేసేసి ఆ తప్పుని ఏం చేస్తున్నాడంటే, ఇది కూడా మన పోలికే, అవునా కదా? యోనకి మనకి చాలా దగ్గర పోలికలు కనబడతాయి ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో, అవునా కదా? దేవుని మీద మోతి ముడుచుకోవడం. రానండి, ఆదివారం మందిరానికి రానండి. నువ్వు రాకపోతే ఆరాధన ఆగుతుందా? నువ్వు రాకపోతే మందిరం ఏమైనా ఖాళీ అయిపోద్దా? నువ్వు రాకపోతే దేవునికి స్తుతి ఏమైనా తగ్గిపోద్దా? నువ్వు రాకపోతే దేవుడేమైనా బాధపడిపోతాడా? నువ్వు నష్టపోతావు అంతే. దేవుని మీద కోపగించుకున్న యోన ఇప్పుడు దేవునితో ఒక డైలాగ్ వేస్తున్నాడండి. దేవునితో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను అసలు నినివేకి వెళ్లకుండా దేవా ఫస్ట్ తర్షీష్కి ఎందుకు వెళ్ళాను తెలుసా? నువ్వు మనసు మార్చుకుంటావని నాకు ముందే తెలుసుంటే, నిజానికి యోనాకి ముందే తెలియదు, బట్ హీఈస్ ఓన్లీ ట్రయింగ్ టు కవర్ అప్ హిస్ మిస్టేక్. తన తప్పుని తాను సమర్థించుకుంటున్న వ్యక్తిగా యోన మనకి కనబడుతున్నాడు. చూడండి, యోన హృదయము దేవుని ఎడల సరిగా లేనప్పుడు వన్ థింగ్ ఆఫ్టర్ ది అదర్, ఒక తప్పు తర్వాత ఇంకొక తప్పు, ఒక తప్పుడు ఆలోచన తర్వాత ఇంకొక తప్పుడు ఆలోచన. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ చైన్. చూడండి, ఒక కనెక్షన్ మనకు కనబడతా ఉంది. దేవుని ఎడల మన హృదయం సరిగ్గా లేకపోతే ఒక తప్పు వెంబడి ఇంకొక తప్పు, ఒక పాపం తర్వాత ఇంకొక పాపం, ఒక బలహీనత తర్వాత ఇంకొక బలహీనత దొర్లుతూనే ఉంటుందండి, అంటిల్ ద హార్ట్ ఇస్ చేంజ్డ్.
ఈ హృదయాన్ని మార్చుకోకపోతే, మన బుద్ధి మార్చుకోకపోతే, మన హృదయం రూపాంతరం చెందకపోతే దేవుని ఎడల, దేవుని ప్రజల ఎడల మన వైఖరి, మన రెస్పాన్స్ ఎప్పుడు తప్పుగానే ఉంటుంది. ఇంకా అందులో డౌటే లేదండి. చాలా మంచి వ్యక్తినండి నేను, కానీ మరి ఎందుకోనండి ఇలా ఆలోచిస్తున్నానంటే హృదయం బాగాలేదు కదా. ఆన్ ది ఇన్సైడ్ యు ఆర్ నాట్ రైట్. నువ్వు దేవునితో సరిగా లేవు, దేవుని ఎడల నీ యాటిట్యూడే సరిగా లేదు. అందుకే నువ్వు దేవుని, దేవుడు తన ప్రజలకు ఏమైనా చేస్తానంటే నువ్వు ప్రతిదానికి అప్సెట్ అయిపోతున్నావు. యోనా దేవునితో అంటున్నాడు, నాకు తెలుసయ్యా నువ్వు మనసు మార్చుకుంటావని, అందుకనే నేను నినివేకి వెళ్ళలేదు, నేను తర్షీషుకు వెళ్ళాను అని తను చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటా, తాను చేసిన తప్పును సమర్థించుకుంటా ఉన్నాడు. మరి ఈ మాట చేపకడుపులో ఎందుకు చెప్పలేదండి? చేపకడుపులో ఏమన్నాడు? ప్రభా నేను తప్పు చేశాను. చూడండి యోనా గ్రంథం 2:2, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. 7, కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. 9, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. ఈ ప్రార్థనలో మీరు చూడండి, ఎక్కడైనా దేవను మనసు మార్చుకుంటావని నాకు తెలుసు, నినివే వారిని నువ్వు క్షమిస్తావని తెలుసు, ఇలాంటి మాటలు ఎక్కడైనా కనబడ్డాయండి? నోవేర్ వీసీ మాట మార్చేస్తూ ఉన్నాడు. అప్పటికప్పుడే ఏదో నీతిమంతుడిలాగా, అప్పటికప్పుడే ఏ తప్పు చేయని వాడిలాగా సమర్థించుకుంటా. చాలాసార్లు చూడండి పిల్లలు చేసే పనులు అలాగే ఉంటాయి. ఒకసారట ఒక బాబు వాళ్ళ ఇంట్లో అమ్మ లడ్లు చేస్తుందంట. వాళ్ళ ఇంట్లో అమ్మ లడ్లు చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్పేదంట, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిక్చర్ ఉండేదంట, సిలువ మీద ఉన్న ఏసే పిక్చరు. వాళ్ళ అమ్మ వాడికి అర్థం అవ్వాలని ఎప్పుడు ఆ సిలువ చూపించి అదిగోరా ఏసే చూస్తున్నాడు, ఏసే చూస్తున్నాడు, తప్పు చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు అని చెప్తా ఉండేదంట. సరే ఒకరోజు లడ్లు చేసింది అమ్మ, వాడు అన్నాడంట నాకు ఇప్పుడే ఇచ్చే మొత్తం తినేస్తానన్నాడంట. వాడికి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ నిందంట, లేదురా నేను బయటకు వెళ్ళేసి వస్తాను, ఈలోపు నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయి, చేసిన తర్వాత నేను వచ్చి నీకు ఇస్తానని షెల్ఫ్లో వాడికి అందకుండా పైన పెట్టిందంటండి. వీడేం చేశాడు, వాళ్ళ అమ్మ వచ్చే లోపు ఆ ఏసయ్య పిక్చర్ ఏదైతే వాల్ హ్యాంగింగ్ ఉందో దానికి ఒక కవర్ వేసేసి, నాప్కిన్ వేసేసి, అంటే ఏసే చూడకూడదు ఫస్ట్, మళ్ళీ మా ఏసే మా అమ్మకు చెప్తాడని, ఆ తర్వాత ఒక చైర్ అక్కడికి లాక్కొని ఆ లడ్డు తీసేసుకొని తినేసి, తినేసిన తర్వాత మూత్ తుడిచేసుకున్నాడు కానీ కంగారులో చైర్ తీయడం మర్చిపోయాడు, ఆ ఏసే పిక్చర్కి వేసిన ఆ క్లాత్ కూడా మర్చిపోయాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి ఒక అంచనా ఉంటుంది కదా, ఆ డబ్బాలో పై వరకు ఉండాలి లడ్లు కొన్ని మిస్సింగ్. వచ్చిన తర్వాత అమ్మ అడుగుతుంది, ఎవరే తిన్నావా? తినలేదమ్మా, తినలేదమ్మా అనగానే వాళ్ళ అమ్మ అడిగింది, ఈ చైర్ అక్కడి నుంచి అక్కడికి ఎవరు తీసుకెళ్లారా? ఈ చైరు డైనింగ్ టేబుల్ దగ్గర ఉండాలి కదా, అక్కడికి ఎందుకు వెళ్ళింది? అంటే ఏమోనమ్మా నాకు తెలీదు. మరి ఏసే పటానికి ఎవరేశారా అది? ఇంతక వరకు అలా లేదు కదా, బట్ వై డిడ్ ఇట్ హ్యాపెన్? అమ్మ అంతా మొత్తం వాడి ప్లానింగ్ అంతా బయటకు తీసుకొచ్చిన తర్వాత హీ హ్యాడ్ టు అగ్రి. అప్పుడు ఒప్పుకున్నాడంట, నిజమేనమ్మా నేనే చేశాను. కొన్నిసార్లు చూడండి మన సమర్థింపులు మామూలుగా ఉండవు కదా. మన వాళ్ళు తప్పు చేసినా ఎంత బాగా కవర్ చేసుకుంటామో, మన తప్పులను ఎంత బాగా, కానీ దేవుని యొక్క వెలుగులో మన రహస్య పాపాలన్నీ కూడా బట్టబయలు. నువ్వు ఎవరి దగ్గరన్నా కవరప్ చేయగలవేమో, కానీ దేవుని దగ్గర నువ్వు, నీవు నేను కవరప్ చేయలేమండి. బెస్ట్ థింగ్ టు డూ ఇస్ బీ వెరీ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్. దేవుని దగ్గర మనం చేయగలిగిన శ్రేష్టమైన పని ఏంటంటే, ఇదిగో ఇది నా స్థితి, ఇదిగో అయ్యా నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఇదిగో ఇలా ప్రవర్తించాను నేనని ఎంత యథార్థంగా నువ్వు చెప్పుకుంటే, ఒప్పుకుంటే నీకు అంత మేలు. హల్లెలూయా. కవర్ చేసుకుంటే ఉపయోగం. కవర్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి, ఏం బాబు నీకేమైనా సమస్యలు ఉన్నాయా? అంతా బాగానే ఉందండి, అంతా బాగానే ఉందండి. చెప్పు బాబు ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? అంతా బాగానే ఉంది డాక్టర్ గారు అంటే, డాక్టర్ అంటాడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇంకెందుకు వచ్చావు అంటాడు. అప్పుడు ఏ రోగంతో వెళ్ళావు, రోగం తగ్గుతుందండి. అందుకే డాక్టర్ల దగ్గర ఎప్పుడు కూడా చాలా ఆనెస్ట్గా ఉండాలంట. డాక్టర్ దగ్గర ఉంటాంలేండి చాలాసార్లు,
డాక్టర్ దగ్గర ఉంటాం కానీ పరమ వైద్యుడి దగ్గర మాత్రం చాలాసార్లు మనం ఆనెస్టీని కలిగి ఉండం. యోనా తన జీవితంలో తన తప్పుని సమర్థించుకుంటూ కనపడుతున్నాడు, తన తప్పును కప్పుకుంటూ కనపడుతున్నాడు. యోనా గ్రంథం 4:3 చూడండి, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. వాట్ అ అన్వైజ్ ప్రేయర్, వాట్ అ ఫూలిష్ ప్రేయర్. ఎంత తెలివి తక్కువ ప్రార్థనో. ఎప్పుడైనా చేశారా? కొంతమంది ఉంటారండి ప్రేయర్ చేసేవారు, దేవా నన్ను తీసేసుకోయ్యా, నన్ను తీసేసుకోయ్యా అదండి ఏ ప్రార్థన. లే దొరకనట్టు నన్ను తీసేసుకో, నన్ను తీసేసుకో. ఏంటండి ఆ ప్రార్థన? నిన్ను ఎప్పుడు తీసుకోవాలో ప్రభుకు తెలీదా? నీకు ఆయుష్ ఎంతకాలం ఇచ్చాడో ఆయనకు తెలుసు. ఆ టైం అయినప్పుడు నన్ను ఉంచయ్యా అంటే కూడా కొన్నిసార్లు వెళ్ళిపోవాలి. కొంతమందికి ఇచ్చాడండి, ఎక్స్టెన్షన్ ఇచ్చాడు దేవుడు, నన్ను తీసేసుకో తీసేసుకో. ఇంతకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? యోనా ఏమన్నా వ్యాధి ఉందా? కొన్నిసార్లు చూడండి కొంతమందికి కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు ఆ పెయిన్ భరించలేకంటారు, ప్రభా ఇంకా చాలా అయ్యా ఈ సఫరింగ్ నేను పడలేకపోతున్నాను. ఇప్పుడు యోనాకు అంత సఫరింగ్ ఏమొచ్చేసిందంటే నినివే ప్రజలను దేవుడు క్షమించి వారిని వారి మీదకి మరణాన్ని పంపించకుండా వారికి బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు యోనా చనిపోవాలనుకుంటున్నాడండి. ఈజ్ దిస్ రీజనబుల్? న్యాయంగా కనబడుతుందా ఇది? అన్యాయంగా ఆలోచిస్తూ ఉన్నాడు, తెలివి తక్కువగా ప్రార్థన చేస్తా. ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైన అనుభవం, కానీ తెలివి తక్కువ ప్రార్థనలు చాలా భయంకరం. ప్రార్థన అనేది, ప్రేయర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పవర్ఫుల్, బట్ వెన్ వీ ప్రే అన్వైజ్ ప్రేయర్స్, ఫూలిష్ ప్రేయర్స్, గాడ్ డజంట్ ఆన్సర్. తెలివి తక్కువ ప్రార్థనలు చేస్తే దేవుడు ఆ ప్రార్థనలు వినడు, దేవుడు ఆ ప్రార్థనలు అంగీకరించడు. ఇప్పుడు యోనా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, వాళ్ళందరినీ బ్రతకమన్నావు కదయ్యా, నన్ను తీసేసుకో, నువ్వు చనిపోవాలని దేవుని చిత్తం కాదు యోనా. నువ్వు ఇంకా దేవుని సేవ చేయాలి, నువ్వు ఇంకా దేవుని కొరకు వాడబడాలి. వై ఆర్ యూ సో ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్? వీళ్ళ ఈ ఉదయకాల సమయంలో నన్ను తీసుకో ప్రభు, నన్ను తీసుకో ప్రభు అని ఎవరైనా ప్రార్థన చేస్తుంటే వెంటనే ఆ ప్రార్థన మానేయండి. నువ్వెంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్, నీ కొరకు బ్రతికే కృపివ్వు ప్రభు అని అడగండి. హల్లెలూయా, చేంజ్ దట్ ప్రేయర్, చేంజ్ ద వర్డింగ్స్, రిఫ్రేజ్ చేయండి మొత్తం. ఆ ప్రార్థన డిలీట్ చేసి కొత్త ప్రార్థన పెట్టండి ఆ ప్రార్థన స్థలంలో. నువ్వు ఎప్పటి వరకు ఆయుష్ ఇస్తావో అప్పటి వరకు నీ కొరకు బ్రతికే కృపను నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. హల్లెలూయా. బ్రతకాలని నువ్వు దేవుడు కోరుకుంటా ఉంటే చావును నువ్వెందుకమ్మా ఆశపడుతున్నావు? చావును ఎందుకమ్మా స్వాగతిస్తున్నావు? చావును ఎందుకమ్మా పిలుస్తున్నావు? రీసెంట్గా మేము యుఎస్ వెళ్ళినప్పుడు, షికాగో అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ ప్రేయర్ అయిపోగానే నా దగ్గరకు వచ్చి నాకు హగ్ ఇచ్చి ఒక మాట చెప్పారండి. అమ్మ, నా కుమార్తె దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు నిద్రలేని రాత్రులు చాలా నేను అనుభవించాను. దాదాపు 1 సంవత్సరానికి పైగా నేను సరిగ్గా పండుకోలేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నా కుమార్తె జ్ఞాపకాలే. కానీ ఆ పెయిన్లో ఉన్నప్పుడు దేవుడు నీ వర్తమానాల ద్వారా నన్ను ఆదరించాడు. నా కుమార్తెని నేను నీలో చూసుకున్నానమ్మా. నువ్వు దేవుని రాకడొచ్చే వరకు నువ్వు సజీవుల లెక్కలో దేవుని సేవ చేస్తూనే ఉంటావు, అదే నా ప్రార్థన నీ కొరకని చెప్పారండి. హల్లెలూయా. నిజంగా దట్ వర్డ్ వాజ్ సో రిఫ్రెషింగ్. ఆంటీ చెప్పిన ఆ మాట నిజంగా నా హృదయాన్ని ఎంతో తాకిందండి. నేను ప్రభుని స్తుతించా, ప్రభా ఒక ఆంటీకి ఆదరణకరంగా నన్ను నువ్వు ఉంచినందుకు నీకు వందనాలు. నువ్వు ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్, ఆఖరు వరకు నమ్మకంగా నీ రాజ్యం కొరకు పనిచేసే కృప నాకు ఇవ్వు ప్రభు. బ్రతకాలని, దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉందా? చావు చావు చావు, గొయ్యి గొయ్యి, గోతిలోకి వెళ్ళాలి గోతిలోకి వెళ్ళాలి, ఎందుకు ఆశపడుతున్నారు? దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన జీవితం బహుమానం. డూ యూ నో దట్ యువర్ లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్, అబ్సల్యూట్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్? డెత్ బెడ్స్ మీద ఉన్న వాళ్ళు చాలామంది తాపత్రయపడుతున్నారండి, ఇంకొక 5 ఏళ్ళు బ్రతికితే బాగుండు, ఇంకొక 10 ఏళ్ళు బ్రతికితే బాగుండు, ఇంకా దేవుడు ఆయుషిస్తే బాగుండు అని అర్థిస్తూ ఉన్నారు వాళ్ళు. నీకు మంచి జీవితం ఉంది, మంచి ఆయుష్ ఉంది, బట్ యు ఆర్ జస్ట్ మిస్యూజింగ్ యువర్ టైం. సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నావు, ఈ జీవితాన్ని టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. ఏముందిలేండి, బ్రతికిచ్చాడు కాబట్టి బ్రతుకుతున్నాను. దేవుడు ఈ జీవితానికి అర్థమే లేదన్నట్లుగా నీ జీవితం యొక్క విలువను తెలుసుకోలేని స్థితిలో బ్రతుకుతున్నావా? యోనా చేయాల్సిన పని చాలా ఉందే. దేవుని సేవకునిగా దేవుని కొరకు ఇంకా ప్రయాణాలు చేయాలి, ఇంకా ప్రకటించాలి.
దేవునిలో ముందుకు వెళ్ళాలి. కానీ యోనా చేసిన ప్రార్థన ఏంటంటే, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, నన్ను తీసేసుకో ప్రభా. ఇందాక చెప్పిన మాట, దేవుని ఎడల కోపం ఉంటే ప్లీజ్ స్టాప్ ఇట్. దేవుని మీద నువ్వు కోపం కలిగి ఉంటే ముందు అది మానుకో, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఏదైనా వచ్చే కారణం దేవుని మీద కోపం ఉందా, కోపగించుకోవద్దు. ఆయన కోపగించుకుంటే మనము భస్మం అయిపోతామండి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను ఒక్కసారి అర్థం చేసుకో. దేవుడు నిన్ను ఎంతగా నడిపిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకో. దేవుని ఎడల కోపం ఉంచుకోవద్దు. రెండవదిగా, ఈ బ్రతుకెందుకు అనే ఆలోచనలో ఉంటే నీ ఆలోచన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన మార్చుకో. ఏమడుగుతావంటే, ఇన్స్టెడ్ ఆస్ ద లార్డ్, ఆయుష్ ఇచ్చినంత వరకు నీలో నీతో నీ కొరకు బ్రతికే కృప నాకు ఇవ్వయా అని అడుగు. అది జీవితం. బ్లెస్సెడ్ లైఫ్ అంటే అదండి. ఆశీర్వాదకరమైన జీవితం అంటే అది. సరే, ఈ కాన్వర్సేషన్ అంతా అయిన తర్వాత దేవుడు యోనాతో అంటున్న మాట చూడండి. యోనా గ్రంథం 4:4, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. దేవుడు ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడండి యోనాతో. కొన్నిసార్లు దేవుడు మనతో కూడా చాలా సూటిగా మాట్లాడతాడు. ఇక్కడ ఆత్మీయ తండ్రి గారి ద్వారా, జాన్ వెస్లీ గారి ద్వారా దేవుడు ఎవరిని నిలబెట్టి దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు సూటిగా గుండెల్లోకి దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి ఆ మాటలు. దేవుడు యోనాతో అంటున్నాడు, నువ్వు అసలు కోపగించుకుంటున్నావు కానీ యోనా, ఇది న్యాయమేనా నీకు? ఎందుకు కోపగించుకుంటున్నావు అంటే యోనాకు అప్పటికీ అర్థమవట్లేదండి. ఇంకా అర్థమవట్లేదు. అదే ఫ్రస్ట్రేషన్లో ఫ్రస్ట్రేషన్. కొంతమందికి ఫ్రస్ట్రేషన్, అన్నిటికీ ఫ్రస్ట్రేషనే. కరెంటు పోతే ఫ్రస్ట్రేషన్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఫ్రస్ట్రేషన్, టీలో షుగర్ తక్కువైతే ఫ్రస్ట్రేషన్, కూరలో ఉప్పు ఎక్కువైతే ఫ్రస్ట్రేషన్, పక్కనోడు కొత్త కారు కొంటే ఫ్రస్ట్రేషన్, ఇంకెవరికో ప్రమోషన్ వస్తే ఫ్రస్ట్రేషన్. దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఫర్ ఎవ్రీథింగ్. యోనాకి ఇంకా ఫ్రస్ట్రేషన్ పోవట్లేదు. ఇంకా అసహనంగా ఉన్నాడు, ఇంకా విసుగుదలగా ఉన్నాడు, ఇంకా ఇబ్బందికరంగా యోనా ఉన్నాడు. అప్పుడు యోనాకి దేవుడు ప్రాక్టికల్గా ఒక లెసన్ నేర్పించాలని దేవుడు మాటల ద్వారా మాట్లాడతాడండి. అలా నేర్చుకోకపోతే చేతల్లో నేర్పిస్తాడు మనకి, కానీ నేర్చుకోవాల్సినవన్నీ నేర్పిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. స్కూల్లో చేరితే అన్ని సబ్జెక్టులు రావాలా? అన్నీ వస్తేనే పాస్ అవుతాం కదండి. మ్యాథ్స్ రాదండి మా వాడికంటే, అదే క్లాస్లో కూర్చుంటాడు. ఖచ్చితంగా చదవాలా, పాస్ అవ్వాలా, అంతే. వెదర్ ఇట్స్ డిఫికల్ట్, వెదర్ హీ లైక్స్ ఇట్ ఆర్ నాట్. దేవుని బిడ్డవైన తర్వాత ప్రతి పాఠం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నువ్వు ఎదుగుతావు, నేర్చుకుంటేనే నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు ముందుకు వెళ్ళగలవు. ఇప్పుడు యోనాకు దేవుడు ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలనుకున్నారు. అదేంటంటే చూడండి, యోనా వెళ్ళి అసలు ఈ పట్టణానికి ఏం జరుగుతుందో చూద్దామని కూర్చున్నాడంట. అంటే మేలు జరగాలనా కీడు జరగాలనా యోనా యొక్క ఇంటెన్షన్? కీడు జరగాలనే, అందుకే కదా బాధపడిపోయాడు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. సరే కూర్చొని చూస్తూ ఉంటే 5వ వచనం చూడండి, 6వ వచనం, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. యోనాలో ఎమోషన్స్ ఒక రోలర్ కోస్టర్లా కనబడతా ఉన్నాయి. రోలర్ కోస్టర్ ఎప్పుడైనా ఎక్కారండి? రోలర్ కోస్టర్ ఎక్కితే ఒకసారి అక్కడ ఉంటాం, ఒకసారి మళ్ళీ కింద ఉంటాం. మన ఈ మధ్య అమెరికా దేశంలో ఒక రోలర్ కోస్టర్ ఉందంటండి. రోలర్ కోస్టర్ అంటే ఇలా ఇలా మొత్తం తిప్పేస్తూ ఉంటుంది. ఈ రోలర్ కోస్టర్ ఏమైందో తెలియదు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఈ రోలర్ కోస్టర్ ఎక్కిన వాళ్ళు ఆకాశంలో స్టక్ అయిపోయారంట. ఆకాశంలో పోని ఇలా ఉంటే ఓకే, దేవర్ అప్ సైడ్ డౌన్ అంటండి. పైన నుంచి తలలేమో కిందకున్నాయి. అది చూడండి, రోలర్ కోస్టర్ ఇలా 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 తిప్పుతూ ఉంటుంది కదా. సడన్గా ఇట్లా తిప్పినప్పుడు, అప్ సైడ్ డౌన్ ఉన్నప్పుడు రోలర్ కోస్టర్ స్టక్ అయిపోయింది. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సెట్ అవ్వట్లేదు. యూ కెన్ ఇమాజిన్, వాళ్ళ బాడీలో కొంతమంది అందరూ స్ట్రాంగ్ ఉండరు, అందరూ హెల్దీ ఉండరు. సరదాగా ఎక్కుదానిలో ఏముంది, అలా వెళ్ళి ఇలా వచ్చేసి కాస్త కడుపులో తిప్పుతుంది అంతే అనుకొని కూర్చునే వారు ఉంటారు రోలర్ కోస్టర్లో. సో అందులో స్టక్ అయిపోతే గంటల తరబడి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ రిజాల్వ్ అవ్వకపోతే
ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మరి పెద్ద పెద్ద నిచ్చెన్లు వేసి ఒక్కొక్కరిని దింపి దింపగానే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారంటండి. ఎందుకంటే అంతసేపు అప్సైడ్ డౌన్ ఉండడం వలన బాడీలో చాలా ఇబ్బందులు, కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం, చాలా సమస్యలు వారు ఎదుర్కొన్నారంట. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మాత్రం జీవితంలో మేము ఎక్కకూడదండి, రోలర్ కోస్టర్ మాత్రం ఎక్కకూడదని ఫిక్స్ అయి ఉంటారు ఖచ్చితంగా దిగాక. ఇప్పుడు యోనా లైఫ్లో యూ కెన్ సీ ఎ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ భావోద్వేగాలు చూడండి, అప్పుడే చింతపడిపోయాడు, అప్పుడే కోపం వచ్చేసింది, అప్పుడే సంతోషపడిపోతున్నాడంట. మామూలుగా కాదు, బహుగా సంతోషపడిపోతున్నాడంట. ఎందుకు వచ్చింది అంత సంతోషం అంటే, అలా కూర్చోగానే ఎండ స్టార్ట్ అయింది. దేవుడు ఒక సొర చెట్టును మొలిపించి ఆ సొర చెట్టు కరెక్ట్గా యోనా తల మీద ఒక గొడుగులాగా చక్కగా పాకేసి సొర చెట్టు అంతా ఒక మంచి పందిరిలాగా అయిపోతే చాలా ఆనందపడిపోయాడు. అబ్బా దేవా, నన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావయ్యా, నా కొరకు ఎంత మంచి ఏర్పాటు చేసావు, నాకు ఎండ తగలడం కూడా నీకు ఇష్టం లేదా, నన్ను ఇంత పట్టించుకుంటున్నావయ్యా, థ్యాంక్ యూ లార్డ్ అని బహుగా సంతోషించిన తర్వాత దేవుడట ఒక పురుగును పంపించారంట. 7వ వచనం చూడండి, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచి అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను, మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. యోనా గారు, భలే యోనా గారండి మీరు కదండి. సొర చెట్టు మొలవగానే బహుగా సంతోషించిన యోనా దేవుడు పురుగును పంపించి సొర చెట్టు అంతా తినేసిన తర్వాత తలకి మళ్ళీ ఎండ కొట్టి ఎండ దెబ్బ తగలగానే మళ్ళీ తీసేసుకో అయ్యా, మళ్ళీ అదే ప్రార్థన. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు మానేస్తామండి, మళ్ళీ మొదలు పెడతాం మనం, అవునా? కొన్నిసార్లు కొన్ని పద్ధతులు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వి విల్ డిసైడ్, ఇంకా ఆ స్నేహితుని జోలికి వెళ్ళను, ఆ సాంగత్యం చెయ్యను, ఆ అపవిత్రమైనవి చూడను, ఆ ఇలాంటి నెగటివ్ వర్డ్స్ మాట్లాడను, ఇలాంటి అసూయకు నా హృదయంలో చోటు ఇవ్వను. యూ హ్యావ్ డిసైడెడ్, యు హ్యావ్ మేడ్ అప్ యువర్ మైండ్, యు ఆర్ డిటర్మిన్డ్, బట్ సమ్టైమ్స్ యూ గో బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ థింగ్, అవునా కాదండి? దేవుని సన్నిధి తీర్మానం తీసుకున్నాక మానేశాక కొన్నిసార్లు మళ్ళీ వెనక జీవితానికి వెళ్ళిపోతావు, వెనక పద్ధతులు, వెనక ఆలోచనలు, వెనక మాటలు వచ్చేస్తూ ఉంటాయి. యోనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. సొర చెట్టు అంతా పురుగు తినేసింది, తల మీద ఎండ దెబ్బ తగలగానే ఇప్పుడు యోనాకి మళ్ళీ అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అయిపోయి దేవా నన్ను తీసేసుకో అనగానే దేవుడు యోనాకు ఒక శ్రేష్టమైన పాఠం నేర్పించారు. చూడండి 10వ వచనం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహుపశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా? ఒక్క చెట్టు కోసమే అంత బాధపడుతున్నావు యోనా? 120,000 పీపుల్ అక్కడ ఉన్నారు నినివేలో, వాళ్ళందరు చనిపోతే నాకు ఉండదా బాధ? ఎంత ప్రాక్టికల్గా నేర్పించాడండి దేవుడు పాఠం, కళ్ళు తెరిపించాడు యోనాకి. కొన్నిసార్లు దేవుని బిడ్డలుగానే ఉంటూ ఆధ్యాత్మికంగా కొన్ని విషయాల్లో వీఆర్ జస్ట్ బ్లైండెడ్, గుడ్డితనంలో ఉంటాం. అన్నీ తెలుసండి నాకు, యోనాకు అన్నీ తెలుసా తెలీదా? అన్నీ తెలుసు, ప్రవక్త అండి యోనా, మామూలు వ్యక్తి కాదు. యోనాకు అప్పటి వరకు అనిపి ఒకవేళ భవిష్యత్ ఒక ఫీలింగ్ ఉండి ఉంటుంది, నాకు తెలిసినంత ఎవరికీ తెలీదు, నాకు తెలిసినంత ధర్మశాస్త్రము, నాకు తెలిసినంత బైబిల్ వచనాలు, నేను చెప్పగలిగినంత ఇంకెవరికీ రాదు, నన్ను దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడో అనుకొని ఉంటాడు. బట్ అప్పుడు అర్థమైపోయింది యోనా యొక్క ఆత్మీయ పరిపక్వత ఎంతో. దేవుడు చూపించాడు, యోనా గ్రో అప్, నువ్వు నేర్చుకోవాలయ్యా, ఇంకా నువ్వు ఎదగాలి, నువ్వు మారాలా, నాలాగ నువ్వు ఆలోచించలేకపోతున్నావే, నాలా నువ్వు తలంచలేకపోతున్నావే, నాలాగా ప్రజలను ప్రేమించలేకపోతున్నావే యోనా అని దేవుడు చాలా ప్రాక్టికల్గా యోనాకు ఒక పాఠము నేర్పించాడు. ఈరోజు యోనా జీవితాన్ని, యోనా యొక్క స్పందనను మనం ధ్యానం చేసాం. ఆత్మల భారం లేని వ్యక్తిగా యోనా మనకు కనబడతా ఉన్నాడు, అవునా కాదా అండి? ఆత్మల భారం, నేను క్షేమంగా ఉంటే చాలు కానీ ఎవరు ఎటు పోయినా నినివే వాళ్ళ గురించి లీస్ట్ బాదర్డ్.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే ఆ లోకంలో సంఘంలో ఉన్నవారే కాదు, సంఘం వెలుపట ఉన్నవారు కూడా ఆ ఎంతో లోకమును ఎంతో ప్రేమించిన అనే మాటలో దేవుని ప్రేమించేవారే కాదు, దేవుని దూషించేవారు, దేవుని ద్వేషించేవారు కూడా ఉన్నారండి. గాడ్ లవ్స్ ఎవ్రీ వన్. 2 పేతృ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి, మార్చి చదువుకొని ముగించుకుందాం. 2 పేతృ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై. అందరూ మారాలని దేవుడు కోరుకుంటున్నాడంట. ఈ వ్యక్తి నరకానికి వెళ్తే బాగుండని ఎవ్వరి గురించి కూడా దేవుడు అనుకోవట్లేదు, కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం అదండి. కొన్నిసార్లు వీళ్ళు మారరు, మీరు మారకుండా ఉంటేనే బెటర్లేండి కదండి. దేవుని వంటి మనసు ఆత్మల పట్ల భారం. యోనాలాగా మనం ఆలోచిస్తూ ఉంటే, యోనాలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటే, యోనాలాగా ఒకవేళ స్పందిస్తూ ఉంటే ఈరోజు మనం ఏమవ్వాలా? మారాలి. చెప్పండి ఈ మాట చెప్పండి, నేను మారాలని చెప్పండి. నేను కూడా చెప్పుకుంటున్నా అండి, నేను మారాలి. చాలాసార్లు మనం వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి. భర్త అంటది, నా భర్త అంటాడు నా భార్య మారాలండి, నా భార్య మారితే అంతా బాగుంటుంది. భార్య అంటుంది నా భర్త మారితే చాలండి, మొత్తం ఫ్యామిలీ సెట్ అయిపోద్ది. పేరెంట్స్ అంటారు మా పిల్లలు మారాలి, పిల్లలు అంటారు మా పేరెంట్స్ మారాలి. కాదు, నేను మారాలి అని మనం ఎప్పుడు అనుకుంటామో మనం మారితే మనల్ని బట్టి మన పరిస్థితులు మారుతాయి. చేంజ్ మన నుండి ప్రారంభం అవ్వాలి, మార్పు మన నుండి ప్రారంభం అవ్వాలి. మన మనస్సు మారి నూతన మగుట వలన మనము రూపాంతరం చెందాలనే మాట Roma 12:10లో మనం చూస్తాం. సరే, దేవుని వాక్యాన్ని విన్న మనము యోనా వంటి వైఖరి, యోనా వంటి ఆలోచన విధానం, యోనా వంటి ప్రవర్తన మనలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఆయన క్షమాపణ కోరుకొని నీ బిడ్డనని చెప్పుకుంటున్నా ప్రభువా, నీ రక్తం చేత నేను కొనబడ్డా, రక్షణ పొందాను, నీ వంటి మనసు నాకు ఇవ్వని అడుగుదాం.